ఎన్నికలు వచ్చినప్పుడే బీజేపీకి హిందూయిజం గుర్తొస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. ముషీరాబాద్లోని అందర్ ఫంక్షన్ హాల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. అన్ని రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని, కేసీఆర్ నెంబర్ వన్ సీఎం అని జాతీయ స్థాయి సర్వేలు చెబుతున్నాయన్నారు. టీఆర్ఎస్ పార్టీకి తామే ప్రత్యామ్నాయమని చెప్పుకునే బీజేపీ గెలిచి చూపించాలని తలసాని సవాల్ విసిరారు. గత 10 ఏళ్లుగా ఎంపీగా బండారు దత్తాత్రేయ సికింద్రాబాద్ నియోజకవర్గానికి చేసిందేమీ లేదని విమర్శించారు. సికింద్రాబాద్ ఎంపీ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి తలసాని సాయి కిరణ్ యాదవ్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మా ఎమ్మెల్యేలు మన మంత్రులు అందరూ ఎమ్మెడే ఉండి సహకరించి మా కార్యకర్తలు మా కార్పొరేటర్లు అందరూ ఇంత బ్రహ్మాండమైన బహుశా కనీవి జరిగిన రీతిలో నామినేషన్లు నన్ను దాఖలు చేయించారు. నిన్న దాంతోనే సగం ఎలక్షన్ అయిపోయింది, మన విన్ డిక్లేర్ అయిపోయింది. ఇప్పుడు మా కష్టపల్ల మా కేటీ రామారావు గారు మా కేసీఆర్ గారు ఏదైతే 16 పార్లమెంట్ సెగ్మెంట్లో కాంపిటీషన్ పెట్టాడో యావత్ ప్రజానీకం బస్సులో పోతుంటే ఘన స్వాగతం పలుకుతున్నారు. కేసీఆర్ గారి పట్ల, ఇక్కడ ఎమ్మెల్యే గారి పట్ల వాళ్ళకున్న విశేష నమ్మకము నా పైన కూడా చూపిస్తారని వాళ్ళు మహాటంగానే చెప్పడం జరిగింది. ఈ వెల్కమ్ చూస్తుంటే బహుశా 16 పార్లమెంట్ సెగ్మెంట్లలోనే నాకు హైయెస్ట్ మెజారిటీ అందరి సహకారంతో, ఎమ్మెల్యేల గారు, మంత్రుల గారు, కార్పొరేటర్ గారి సహకారంతో వస్తుందని గట్టి నమ్మకం ఉంది. ఈ సికింద్రాబాద్ సీటు పార్లమెంట్ సీట్లో మొట్టమొదటిసారి టీఆర్ఎస్ జెండా ఎగిరేసి మా కేటీ రామారావు అన్న గారికి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99TV తెలుగు.